హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఈజీ అండ్ సింపుల్గా ఇంట్లో వాళ్ళ బర్త్డే పార్టీస్ కానీ అకేషన్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడానికి వీలుగా డ్రై ఫ్రూట్ అని కుకీస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కుకీస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు బటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు బటర్లో చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను హోమ్మేడ్ బటర్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే అమూల్ బటర్ కానీ ఏ బటర్ని అయినా యూజ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ను కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం కుకీస్ కోసం వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి చల్లగా ఉన్న పదార్థాలను వాడితే కుకీస్ అనేవి ఎక్కువగా పొంగవు కాబట్టి అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఎగ్గును బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు తేనెని యాడ్ చేసుకున్నాను తేనెను ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లోర్ని యాడ్ చేయడం వల్ల కుకీస్ చాలా క్రంచీగా బాగుంటాయి ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్ పలుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వరకు వెనీలా ఎసన్స్ని కూడా యాడ్ చేసుకొని నూట యాభై గ్రాముల వరకు మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను మీరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత నేను విస్కర్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను మిక్స్ చేసుకోవడానికి స్పాచులాతో చాలా ఈజీగా ఉంటుంది అందుకోసం స్పాచులాని తీసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇలా ఈ పిండి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త లూజ్గా ఉంటే ఒక స్పూన్ మైదాని యాడ్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు తరిగిన చాక్లెట్ పీసెస్ని యాడ్ చేసుకున్నాను మీకు నచ్చిన చాక్లెట్ని యూస్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ కుకీ బ్యాటర్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల కుకీస్ చాలా క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయి ఒక అరగంట తర్వాత ఈ కుకీ బ్యాటరు కాస్త గట్టిగా అవుతుంది ఇప్పుడు చేత్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈవెన్ బాల్స్ లాగా ఈ కుకీ బ్యాటర్ని తీసుకుంటున్నాను ఇలా చేత్తో చిన్న చిన్న బాల్ లాగా చేసుకుంటున్నాను లేదంటే కుకీ కట్టర్లో పెట్టి మనకు కావాల్సిన షేప్ అయినా చేసుకోవచ్చు ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ కుకీస్ అన్నిటినీ కూడా పెట్టుకుంటున్నాను ఈ కుకీస్ని ప్లేట్లో సెట్ చేసుకునేటప్పుడు కొంచెం డిస్టెన్స్లో సెట్ చేసుకోవాలి అవి పొంగినా కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇక ఈ కుకీస్ పైన చాక్లెట్ పీసెస్ డ్రై ఫ్రూట్తో డెకరేట్ చేసుకున్నాను ఇక ఇప్పుడు బేక్ చేసుకోవడానికి నా దగ్గర ఉన్న ఒక ఓల్డ్ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకున్నాను ఒక రెండు నిమిషాల పాటు హీట్ చేసుకున్న తర్వాత ఆ కడాయి పైన కుకీస్ ప్లేట్ని పెట్టుకున్నాను ఇప్పుడు మరొక ప్లేట్తో మూత పెట్టుకుంటున్నాను ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే కడాయిలో ఇసుక కానీ లేదంటే ఉప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయలేదు ఇలా ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటున్నాను కుకీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఒకసారి నైఫ్తో కూడా చెక్ చేసుకుంటున్నాను ఏం స్టిక్ అవ్వలేదు కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా కుకీస్ని బేక్ చేసుకోవడమే ఇక ఈ బేక్ చేసుకున్న కుకీస్ అన్నిటిని కూడా సర్వ్ చేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ రెసిపీస్తో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్